మూడేళ్ల సంది ప్రచారం జరుగుతుంది. ఈయన ఇటు అవుతుండు, ఆయన అటు అవుతుండ్రు. ఇవన్నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది ప్రచారము, ఆ తండ్రి కొడుకుల ప్రచారము. ఏమి పనిలేక వేరే వాళ్ళ మీద వాళ్ళ పార్టీ బలంగా చేసుకుంటా వీడు ఇటు ఓటు వాడు ఎత్తి ఓటుంది. వాళ్ళ న్యూస్ ఛానళ్లు, వాళ్ళ కుటుంబ న్యూస్ ఛానళ్లు, కొన్న యూట్యూబ్ ఛానళ్లను వాడుకొని దుష్ప్రచారం చేస్తుండ్రు. ప్రత్యేకంగా ఈ నడుమ నా మీద విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ లకు పోతుండు అని వాళ్ళ కుటుంబ ఛానల్ టీ న్యూస్ అని, అదే దాని పేరు కూడా మార్చుకోరాదు. టీ న్యూస్ పార్టీ పేరు మార్చుకున్నారు, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్, దాన్ని కూడా బి న్యూస్ మార్చుకో, బాప్కా న్యూస్ లేక బేటా న్యూస్ లేకుండా ఇంకా మంచిగా బీబీ న్యూస్ అని పెట్టుకో, టీ న్యూస్ మార్చుకోండి పేరు. నా మీద ప్రచారం ఎందుకంటే వాళ్ళకి అసలు ఫ్రస్ట్రేషన్ అయింది. ఓడిపోయినరు, ఒక ఆయన ఫామ్ హౌస్ లో పడ్డాడు, ఇంకో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే హీరో తీరుగా ఒకప్పుడు అందరు చెల్లెగాలు సపోర్ట్ కొట్టుండ్రు, ఇప్పుడు అందరూ ఊకో కూసో అని అంటున్నారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయగలగక నా ఇంట పడ్డారు. నా ఇంట ఈటల రాజేందర్ విశ్వేశ్వర రెడ్డి అంట కాంగ్రెస్ పోతుందని. ఇదన్నీ ఎవరు నమ్ముతలేదు, నమ్మకండ్రి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీయే గెలుస్తుంది ఇక్కడ. ఈ వచ్చే లోక్సభ ఎన్నికల అందరు కూడా చెప్పిండ్రు, లోక్సభకి అయితే మోడీకి వేస్తాం, లోక్సభకి అయితే విశ్వేశ్వర రెడ్డికి వేస్తాం, లోక్సభ అయితే బీజేపీకి వేస్తామని అందరు కూడా చెప్పిండ్రు. అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ లా వాళ్ళు తట్టుకోగలుగుతలేరు. లోక్సభ ఆల్రెడీ అసెంబ్లీలో వాళ్ళు గెలలేరు, లోక్సభలో ఒక్కటి వచ్చినా అది మా ఎక్కువ నేను అనుకుంటా, జీరో వచ్చే అవకాశం కూడా ఉన్నది టీఆర్ఎస్ కు, తండ్రి కొడుకుల పార్టీకి. అందుకే ఈ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడే నేను వికసిత్ భారత్ నుంచి వస్తున్నా, ప్రతి గ్రామానికి మోడీ పంపిండు, అది ప్రజలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర బండి పోయింది. అక్కడ ఎన్నో డ్రోన్ డెమోన్స్ట్రేషన్, పెస్టిసైడ్ కొట్టేది, ఫర్టిలైజర్ కొట్టేది, డ్రోన్ పెస్టిసైడ్ డెమోన్స్ట్రేషన్ చూసినాము. దాని తర్వాత ఎంతో మంది పేదోళ్లకు గ్యాస్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు, లేకుంటే గ్యాస్ ఎల్పీజీ సబ్సిడీ, ఇంకోటి ఈ మన హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవన్నీ ఇస్తున్నారు. వందలాది మంది ప్రతి ఊర్లో పోయి దీనికి మంచి స్పందన దొరుకుతుంది. నేను కూడా ఈ రెండు ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుని వస్తున్నా. ఎవరు కూడా ఎక్కడ పోయేటోళ్ళు లేరు, మేము ఇక్కడనే ఉంటాము, మిమ్మల్ని ఓడగొడతాము. మాకు కనీసము 10 సీట్లు అన్న వస్తాయి, ఇంకొస్తే ఇంకా మాకు 11, కాంగ్రెస్ 2-3 వస్తే మీకైతే 0 వచ్చే అవకాశం. ఈ ప్రచారం తోటి ఏం రాదు. ఆ టీ న్యూసో బాబ్బేటా న్యూసో అది ఏదో ప్రచారం చేస్తున్నది, అది బంద్ చేస్తే మంచిది.